అందరికీ నమస్కారం నేను మీ హోతా పద్మినీదేవిని శార్వరి నవల ఆఖర భాగంలోకి మీకందరికీ స్వాగతం రమ్య మనం పెళ్లి చేసుకుందాం ఇంకా సార్వరికి నాకు ఎలాంటి సంబంధమూ లేదు దాన్ని వెళ్ళిపొమ్మని చెప్తాను శివరాం స్వరంలో కసితో పాటు దృఢ కూడా ధ్వనించింది రమ్య చెవున తలెత్తింది ఆమె కళ్ళల్లో అపనమ్మకాన్ని గ్రహించినట్టు అతను అన్నాడు నిజం రమ్య నేను తమాషా కండం లేదు నేను శారవర్ని వదిలేయడానికి నిశ్చయించుకున్నాను అసలు నిజానికి నేను మనస్ఫూర్తిగా ఆమెని నా జీవితంలోకి ఆహ్వానించలేదు నాకు డబ్బు కావాలి డబ్బుతో నడిచే ఈ ప్రపంచంలో చేతి డబ్బున్న మనిషి ఎన్ని మ్యాజిక్లైనా చేయొచ్చు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన నాకు డబ్బులేని లోటేమిటో బాగా తెలుసు ఎంటెక్ చదవాలని ఫారెన్ వెళ్ళాలని నేను కన్న కళలన్నీ డబ్బులేని కారణంగా సమూలంగా నాశనమయ్యాయి చేస్తున్న ఉద్యోగంతో జేతంతో తృప్తిపడితే ఎప్పటికీ ఎదగలేనని తెలుసుకున్నాను సారవరి తండ్రి ఆమె పేర పాతిక లక్షల రూపాయలు డిపాజిట్ చేశాడని విన్నాను నాకు డబ్బు కావాలి సారవరికి నేను కావాలి ఈ దేశంలో ఆడది ఎంత విద్యావంతురాలైనా ఉన్నత పదవిలో ఉన్నా భర్త కోసం పశువు కుంకుమల కోసం అలమటించిపోతుంది పతివ్రతా ధర్మాలు వంట పట్టించుకున్న శారివరి కూడా నా కోసం అలమటించిపోయింది నా దగ్గర దాసిగానైనా బతకాలని కోరుకుంది ఆమె దాదాపు పది లక్షల రూపాయలకి ఒక్కరితే వారసురాలు అనే విషయం నాకు అప్పట్లో తెలియదు ఆరేళ్ల తర్వాత చాలా ఆలస్యంగా తెలిసింది అప్పుడే తెలిస్తే ఒకడు కాదు పది మంది రేపు చేసినా దాన్ని ఇంట్లో ఉంచుకునేవాడిని సార్వర్ దగ్గర నా డబ్బు కోసమే దాన్ని నా ఇంట్లో పెట్టుకున్నాను లేకపోతే చెడి నాడదాన్ని ఇంట్లో ఉంచుకోవడానికి నేనేం ఆదర్శ పురుషున్నా అతను ఆగి ఫ్రిడ్జ్లో నుంచి ఐస్ క్యూబ్స్ తీసి విస్కీలో వేసుకుని తాగడం మొదలుపెట్టాడు రమ్య వాల్చకుండా వెడల్పైన కళ్ళతో అతన్నే చూస్తోంది అతని ముఖం పాశవికంగా రాక్షసంగా ఉంది అతి క్రూరంగా నరమాంసానికి అలవాటు పడ్డ పులిలా ఉంది వికృతమైన అతని ముఖంలో వ్యక్తమవుతున్న పైశాచికత్వం కంటే వికృతమైన అతని మనసే ఆమెను వెణికింపజేస్తాను నా మాటలపై నీకు నమ్మకం కలగడం లేదా రమ్య తాగుతూ మాట్లాడుతున్నాను కదా అని తాగుబోతు పేలాపనగా జమకడుతున్నావేమో కదూ నేను నిజంగా మాట్లాడుతున్నాను రమ్య శారవరి ఇంకా నాకు అక్కర్లేదు ఎందుకంటే ఏ డబ్బు కోసమైతే నేను శార్వర్ని నా ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాను ఏ డబ్బు కోసం దాన్ని హత్య చేయడానికి కూడా సిద్ధపడ్డాను ఆ డబ్బు శార్వర్ దగ్గర లేదు అనాథ శరణాలయానికి రాసి ఇచ్చేసిందిట చెడిపోయిన దాన్ని నేను భారీగా స్వీకరించలేను దాన్ని వెళ్ళగొడతాను తర్వాత మనం పెళ్లి చేసుకుందాం అతను గ్లాస్ ఎత్తి మిగిలిన ద్రవాన్ని తాగేశాడు రమ్య ముఖం పారిపోయింది ఆమె కళల్లో ఉలికిపాటు స్పష్టంగా కనిపిస్తోంది రమ్య శివరాం లేచి తడబడుతున్న అడుగులతో ఆమెను సమీపించాడు ఒక్కసారి నా దగ్గరిగా రమ్య దూరంగా ఉండి నన్ను ఏడిపించకు చేతులు జాపుతూ వణుకుతన స్వరంతో అన్నాడు రమ్య అతని చేతుల వైపు చూస్తోంది గతంలో ఎన్నోసార్లు తన శరీరాన్ని తాకిన అతని చేతులు వెచ్చని స్పర్శతో తనని ఉత్తేజపరిచిన చేతులు ఇప్పుడు పులిపంజాల్లా యమపాసాల కనిపిస్తున్నాయి ఆమెకి రమ్య అతని చేతులు తనని తాకకముందే దూరంగా జరిగింది ప్లీజ్ నన్ను ముట్టుకోవద్దు అంది నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను రమ్య శివరాం ఇస్తున్నట్టు అన్నాడు ఇంతకుముందు జరిగిపోయింది జరిగిపోయింది ఇంకా పైన పెళ్ళి అయ్యే వరకు ఇలాంటివి నాకు ఇష్టం లేదు అయిష్టంగా అంది శివరాం హతాశుడయ్యాడు అతను ఆమె చేతిని గట్టిగా పట్టుకున్నాడు నీ ఇష్టాన్ని కాదన్ను కానీ నన్ను నమ్ము రమ్య నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను స్థిరంగా అన్నాడు నమ్ముతున్నాను పద నిన్ను ట్యాక్సీలో పంపిస్తాను ఇంటికి వెళ్ళి రష్ చేసుకో ఆమె అతను చేయి పట్టుకుని నడిపించింది శివరామ్ ఆమెను అనుసరించాడు టేబుల్ టేబుల్పై ఉన్న విస్కీ బాటిల్ని తనతో తీసుకెళ్ళడం మర్చిపోలేదు అతను రమ్య దగ్గర నుంచి ఇంటికొచ్చిన శివరాం ఒంటరిగా కూర్చుని తాగుతున్నాడు తను ఊహించినట్టుగా శార్వర్ దగ్గర డబ్బు లేదని ఆమె తండ్రి ఇచ్చిన డబ్బుని అనాథ శరణాలయానికి ఇచ్చేసిందని ఆమె ద్వారానే తెలుసుకున్న అతనికి ఆమె ఉనికి భరింపరాయనగా తయారైంది ఆమెను ఎంత త్వరగా ఇంట్లోంచి వెళ్ళగొడదామా అనిపిస్తోంది పాతిక లక్షల రూపాయలు ఆనాడు సర్వర్ని తన ఇంట్లోంచి వెళ్ళగొట్టకుండా ఉంటే తనకే దక్కేవి తనకి చెందవలసిన డబ్బు చేజారిపోయింది అశాంతిగా నిట్టూర్చాడు శివరామ్కి చిన్నప్పటి నుంచి డబ్బు అంటే మహా అపేక్ష మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన అతనికి చాలా పెద్ద కోరికలు ఉండేవి పెద్ద చదువులు చదవాలని ఫారిన్ వెళ్లాలని తన హోదాకి తగ్గట్టుగా విద్యావంతురాలు నాగరికరాలు అయిన యువతని పెళ్లి చేసుకోవాలని కలలు కనేవాడు డబ్బులేని కారణంగా అతని చదువు బీటెక్తో ఆగిపోయింది పెళ్లి విషయంలో కూడా అతని కళలు నెరవేరలేదు అన్యపులసరాలైన రమ్యని పెళ్లి చేసుకోవడానికి అంగీకరించగా అతని తండ్రి సాంప్రదాయ కుటుంబంలోని శారవారితో పెళ్లి జరిపించాడు శారవరిపై అత్యాచారం జరిగి ఆమెతో తెగతంపులు చేసుకున్నాక అతని తండ్రి శాంతితో పెళ్లి కుదిర్చాడు ఈ దేశంలో మగవాడు ద్వితీయ వివాహానికి సిద్ధపడినప్పుడు ధనికుడైన ఏ వ్యక్తి తన కూతురినివ్వాలని అనుకోడు శాంతి విద్యావతి అయిన పేదపిల్ల జీవితంలో కోరుకున్న దాన్ని సాధించలేకపోయిన శివరాం అసంతృప్తితో రగిలిపోసాగాడు కాన్పు కష్టమై శాంతి మరణించాక మళ్లీ పెళ్లి చేసుకోలేదు అతను రమ్యం చేసుకోవాలనుకున్నాడు కానీ ఈ లోగా అనుకోకుండా శారవరి తారసపడింది తను అనాభిరుకురాలని చదువు రాందని హేళం చేసిన ఆమె విద్యావంతురాలిగా ఉద్యోగస్తురాలిగా కనిపించగానే అతను ఆశ్చర్యంతో తలమనకలయ్యాడు విశ్వేశ్వర శాస్త్రి గారు చనిపోయారని ఆయన పాతిక లక్షల ఆస్తికి ఆమె ఏకైక వారసురాలని తెలుసుకున్న అతనికి ఆమెపై ఇంట్రెస్ట్ ఊహించినంతగా పెరిగిపోయింది ఆమె పేరు మీదుగా ఉన్న డబ్బు అతన్ని ఆకర్షించింది అతను శార్వరిని ఎలాగైనా తన ఇంట్లోకి తెచ్చుకోవాలనుకున్నాడు తనలో పరివర్తన కలిగిందని ఆమెను నమ్మించి ప్రేమ నటించి ఆమెని తన జీవితంలోకి ఆహ్వానించాడు శార్వరి తేలిగ్గా నమ్మగలిగింది మళ్ళీ అతని జీవితంలో ప్రవేశించింది సేలం కోలిపైన ఆమెని భారీగా స్వీకరించగలిగే ఔదార్యం శివరాంలో లేదు సరికదా ఆమె నీడను కూడా భరించలేడు అతను ఆమెపై ప్రేమ నటించగలిగిన అతను ఆమెతో దైహిక సంబంధాన్ని ఏర్పరచుకోలేకపోయాడు చెడిపైన ఆడదనే జుగుప్స అసహ్యం తప్ప ఆమెపై ప్రేమ ఈషన్ మాత్రం లేదు అతనికి అందుకే అతను ఆమెని దూరంగానే ఉంచాడు అతని కారుకి యాక్సిడెంట్ జరగడం వెనుమక దెబ్బతిన్న కారణంగా దాంపత్య సుఖానికి దూరంగా ఉండమని డాక్టర్ సలహా చెప్పాడని సారి వరకు చెప్పడం ఇవన్నీ అతను కల్పించినవి శీలం కోల్పోయిన శారీవారితో దాంపత్య సంబంధం పెట్టుకోవడం ఇష్టం లేని కారణంగా అతను ఘోరమైన అబద్ధాలతో ఆమెని నమ్మించాడు కానీ తను రమ్యతో పడకగదిలో ఉండగా శారవరి చూడగానే ఇంకా ఆమెని నమ్మించడం అనవసరం అనిపించింది అతనికి అతను శారవరి తనకి చేరువైన తరుణంలో ఏ భర్త భార్య నడగని విధంగా అసహ్యకరంగా జుగుప్సాకరంగా ఆటో డ్రైవర్ రేప్ చేసినప్పుడు ఆమెకి ప్రెగ్నెన్సీ రాలేదా అనే సందేహాన్ని వ్యక్తం చేశాడు సార్వరి బాధతో అవమానంతో అతని నుంచి తొలగిపోయి అతనికి దూరం అయిపోయింది అతను కోరుకుంటున్నది అదే సార్వరి భర్తకి తనపై సదాభిప్రాయం లేదని తెలుసుకొని అతని జీవితంలో నుంచి నిష్క్రమించడానికి సంసిద్ధాలైనప్పుడు అతను ఆత్మహత్యా ప్రయత్నం చేశాడు అతను ఊహించినట్టే ఆమె అతన్ని ఆ ప్రయత్నం నుంచి విరమింపజేసింది శార్వరి దగ్గరున్న డబ్బుపై ఆశకొద్దీ అతను చివరికి ప్రాణత్యాగానికి కూడా సిద్ధపడి ఎంతో రిస్క్ తీసుకున్నాడు శార్వరి తనని రక్షించుకుంటుందని అతనికి ఖచ్చితంగా తెలుసు కాబట్టి అతను ఆ పనికి సాహసించాడు ఆవులిస్తే పేగులు లెక్క పెట్టగల మంజరకి తను ఆడుతున్న నాటకం విషయం తెలిస్తే తను లేనిపోని చిక్కుల్లో పడతాడనే భయంతో ఆమె శారవరి కోసం ఇంటికి రాగా అవమానించి పంపాడు శారవరి నడ్డు తొలగించుకుని ఆమె దగ్గరున్న డబ్బుని సొంతం చేసుకుని రమ్యని పెళ్లి చేసుకోవాలని అతని ఆలోచన అందుకే అతను పథకం పన్నాడు సార్వర్ని హత్య చేయాలి అయితే అది హత్యగా కాక యాదృచ్ఛికంగా జరిగిన ప్రమాదంగా లోకం భావించాలి అందుకోసం అతను ఒక ప్లాన్ వేశాడు సార్వర్కి జ్వరం వచ్చినప్పుడు ప్రేమ నటిస్తూ ఆమెకి సేవలు చేశాడు ఆమె కోలుకోగానే ఆఫీసుకు బయలుదేరుతూ వంటగదిలోకి వెళ్ళి గ్యాస్ సిలిండర్ నాప్ తిప్పి స్టవ్ ఆన్ చేసి వదిలాడు వంటగది తలుపులు మూసి శారవర్ని కాఫీతో ట్యాబ్లెట్స్ వేసుకోమని పదే పదే హెచ్చరించి ఆఫీస్కు వెళ్ళిపోయాడు శార్వరి కాఫీ కలుపుకోవడానికి గ్యాస్ వెలిగించగానే గదంతా ఆవరించుకున్న గ్యాస్ మండి ఆమె మంటల్లో సజీవ దహనం అయిపోతుందని గ్యాస్ లీక్ అయి ప్రమాదం సంభవించిందని లోకం భావిస్తుందని అతను అంచిన కానీ దానికి బలమైంది వేరొకరు శార్వరి కోసం కాఫీ తయారు చేయడానికి వంటగదులానికి వెళ్ళిన సుబ్బులు అతని రాక్షసత్వానికి బలమైంది మరణించిన సుబ్బుల కుటుంబానికి నష్టపరిహారం ఇచ్చుకున్న శివరామ్కి డబ్బు నష్టం మిగిలింది తను అనుకున్నది సాధించలేకపోయాడు శారవరి తండ్రి తన పేరు మీదుగా డిపాజిట్ చేసిన డబ్బుని అనాశరణాలయానికి రాసి ఇచ్చేసిందని తెలియగానే శివరాం వెర్రెక్కిపోయాడు అతను శారవరిని వెళ్ళగొట్టాలని నిశ్చయించుకున్నాడు శివరాం బాటిల్లోని ద్రవం పూర్తిగానే లేచి బెడ్రూమ్లోకి వచ్చాడు పగలంతా ఇంటి పనితో నిర్విరామంగా శ్రమపడిన శారవరి నిద్రలో ఉంది దుస్తులు చెదిరి అస్తవ్యస్తంగా పడుకునిందాను అనాచ్ఛాదితమైన ఆమె శరీరం బెడ్ లైట్ వెలుగులో పాలరాతిలా మెరుస్తూ ఉంటే ఆమెనే తదేకంగా చూస్తున్నాడు అతని కళ్ళ ముందర పలసని నేటిలో రమ్య చేతులు జాపి ఆహ్వానిస్తోంది ఆ భంగ్యములో పడుకునున్న చూస్తూ చూస్తుంటే అక్కడ రమ్య పడుకునున్నట్టే అనిపిస్తోంది శివరాం ఆమె పక్కలో కూర్చుని మెల్లిగా ఆమె వే ఒరిగాడు రమ్య చిన్నగా పిలిచాడు అతని స్వరం తాగిన మత్తులో నిషాగా ఉంది అతను గాఢనిద్రలో ఉన్న శారవరిని బలంగా తన వైపు తిప్పుకున్నాడు శారవరి తుళ్లిపడి కళ్ళు విప్పింది భర్త చేతుల్లో తను తన ముఖానికి దగ్గరగా అతని ముఖం అతని దగ్గర విస్కీవాసన గుప్పమంది రమ్య నా రమ్య అతను మత్తుగా ఆమెను చుట్టేశాడు ఆ సమయంలో తనతో సన్నిహితంగా ఉన్న క్షణంలో అతని నోటి వెంట రమ్య పేరు వెనగానే శారవరి మనసు భగ్గుమంది ఆమె మెల్లిగా స్థిరంగా అంది నేను శారవరిని రమ్యను కాను కాదు నా రమ్యవి నా ప్రాణానివి అతను కలవరిస్తున్నట్టుగా అంటూ తమకంగా ఆమెని తన గుండెలకు హత్తుకున్నాడు తన చేతుల్లో మరబొమ్మలా ఒదిగిపోయింది ఎన్నాళ్లుగానో ఎదురుచూసిన క్షణాలవి నిరీక్షణతో నిరాశ చెంది కోరిక లావిరైపోయి శరీరం చచ్చిపోయి మనసు యాంత్రికంగా మారిపోయాక భర్త నుంచి తను ఆశించిన పిలుపు లభ్యమైన ఆనందాన్ని ఆస్వాదించడానికి ఆమె మనసులో మృదుత్వం లేదు సెలకంటే కఠినంగా బారిపోయింది చేదు అనుభవాలను చవిచూసి అలిసిపోయిన ఆమె మనసులో ఇప్పుడు ఏ మధురభావంలో లేవు యాంత్రికంగా అతని చేతుల్లో ఒదిగిపోయింది ఎర్రటి ఎండ ముఖాన్ని చురుక్కుమని తాకడంతో మెళుకు వచ్చింది శివరామ్కి బద్ధకంగా పక్క మీద నుంచి లేవపోయి అపరయత్నంగా కాళ్ళకి బంధాలు పడ్డట్టు ఆగిపోయాడు తెల్లని పక్క నలిగి ఉంది పగిలిని మొక్కలైన గాజులు నలిగిన పూలు పక్క అంతా అస్తవ్యస్తంగా పడి ఉన్నాయి అతను ముడిపడిన బృకుడితో పగిలిన గాజుని చేతుల్లోకి తీసుకున్నాడు అది శారవరి చేతి కాజు క్రమంగా అతనికి జరిగిందేమిటో అర్థమైంది అతని ముఖం ఎర్రబడింది ఏదో జరిగినట్టు అనిపించింది అతను చేతిలోని గాజుని కంపరంగా విసిరేశాడు పక్క మీద ఉన్న దుప్పటిని లాగి పారేశాడు అతను ఆ పని చేస్తుండగా శారవరి గదిలోకి వచ్చింది శివరాం ఆమెకు అభిముఖంగా తిరిగాడు రాత్రి నువ్వేం చేసావు కటుగా ఆగ్రహంగా అడిగాడు నేనా నేనేం చేశాను శారవరి అయోమయంగా అడిగింది నేను తొందరపాటిగా అనాలోచితంగా ప్రవర్తించాను అనుకో నువ్వు నన్ను వారించవచ్చు కదా నేను ముట్టుకున్నదే చాలని నా పైన పడతావా కామంతో కళ్ళు మూసుగుబోతున్నాయా ఏం ఏహ్యంగా తిరస్కారంగా చూస్తూ అన్నాడు సిగ్గుతో అవమానంతో శారవరి మొక్క ఎర్రబడిపోయింది ఆమె కళ్ళల్లో నీళ్లు ఊరే ఆమె అతి ప్రయత్నం మీద తాను సంభాళించుకుంది నిదానంగా అయినా స్పష్టంగా అంది నేను పరాయ పురుషుడికి నా శరీరాన్ని అప్పగించలేదే మీరు నా భర్త కదా మీరు ముట్టుకుంటే నేను ఎందుకు కాదనాలి చెచ్చి బరి తెగించిన ఆడదనివి నాతో అలా మాట్లాడడానికి నీకు సిగ్గుగా లేదా నేను మాత్రం ఎలా ముట్టుకున్నాను నువ్వు చెడిపోయిన ఆడదానివి నిన్ను నేనెలా చెచ్చి జుగుప్సగా కంపరంగా చూస్తా ఉన్నాడతను శారవరి ప్రతమలా నిలబడిపోయాను తగలవలసినోడ తగలై అతని వాగ్బానాలు వాడిగా ఉన్న చొరకత్తుల్ని ఎదలో దింపుతున్న అనుభూతి కలుగుతోంది ఆమెకి నువ్వు చెడిపైడదానివి ఎలా ముట్టుకోగలిగాను అతని స్వరంలో ధ్వనించిన జుగుప్స అసహ్యం యావగింపు ఎంత కంపరంగా ఏహ్యంగా చూశాడతను అశుద్ధం వైపు ఎంత జుగుప్సగా చూస్తారు కుష్ఠురోగిని ఎంత కంపరంగా చూస్తారు అతని చూపుల్లోని నిరసన యావగింపు ఆమె శరీరాన్ని తూట్లు పొడి చేస్తాను అవమానంతో శరీరం దహించుకుపోతుండగా ఆవేశంతో రక్తం ఉడుకులెత్తింది ఒళ్ళు తెలియనంతగా తాగి మైకల్లో ప్రపంచాన్ని మరిచి కామంతో కళ్ళు మూసుగుపోయి తనని రమ్య అని పిలుస్తూ తన మీద పడ్డది అతను పైగా తనకి కామంతో కళ్ళు మూసుగుపోయి అంటున్నాడు ఒక దురదృష్ట గడియలో ఒక కాము దోచుకోబడ్డ పాపానికి తనని అపవిత్రమైన ఆడదానిగా అసహించుకుంటున్నాడే మరి ఇతను పవిత్రుడ ఆవేశంతో శారవరి శరీరం వెనికిపోతోంది చెవుల్లో నుంచి వెచ్చ వచ్చాయి ఆమె నిరసనగా తృణీకారంగా అతన్ని చూసింది ఏ అపవిత్రమైన నన్ను తాకితే మీకు కలిగిన నష్టం ఏమిటి నన్ను అపవిత్రురాలని అసహించుకుంటున్న మీరు పవిత్రుల అసలు ఆ మాటలకు అర్థం తెలుసా మీకు విధి చేసిన వికృత విన్యాసానికి బలే పవిత్రతను కోల్పోయాను కానీ మీరు కామంతో కళ్ళు మూసుగుపోయి పచ్చిగా వ్యాభిరుస్తున్నారు అలాంటి మీకు పవిత్రత అనే పదాన్ని ఉచ్చరించే అర్హత కూడా లేదు నా ఇష్టాయిష్టాలతో ప్రమేయం లేకుండా శీలం దోచుకోబడిన నన్ను తాగితేనే మీ శరీరం అపవిత్రమైపోయిందని వాపోతున్నారే నీతి నియమాలను విస్మరించి విచ్చలబడిగా వ్యభిచరిస్తున్న అపవిత్రులైన మిమ్మల్ని తాకి మీరు కోరినప్పుడల్లా శారీరక సుఖాన్ని అందించి నేను చాలాసార్లే అపవిత్రమయ్యానమాట నాకు మీరేమిటో బాగా తెలుసు మీరు ఔదార్యంతో విశాల హృదయంతో నాకు మీ జీవితంలో స్థానం ఇవ్వలేదని తెలుసు మీరు కేవలం నా దగ్గర ఉన్న డబ్బు కోసమే ఆశపడి నన్ను మీ జీవితంలోకి ఆహ్వానించారని తెలుసు మీలోని రాక్షసునికి ముసుగు కప్పుకుని అందమైన నటంతో ఇన్నాళ్ళు నన్ను నమ్మించి వంచారు మీరు ఆడది నమ్మికతోనే జీవిస్తుంది మగవాడు ఆ నమ్మకాన్ని ఆసరాగా తీసుకునే వంచిస్తాడు ఇంకా ఈ వంచన్ని మోసాన్ని భరించే శక్తి నాకు లేదు అందుకే మీ జీవితం నుంచి నిష్క్రమిస్తున్నాను సార్వరి క్షణ ఊపిరి పీల్చుకుంది మెడలోని మంగళసూత్రాన్ని తీసి ఆమె ముందుకు జాపింది అతను ముందుకు జాపింది ఇది పవిత్రమైన మాంగల్యం ప్రతి హైందవ స్త్రీలాగే నేను దీన్ని పూజించాను మీరు నన్ను విడిచిపెట్టిన రోజు కూడా దీన్ని నా మెడలో నుంచి తీసేయలేకపోయాను రెండు జీవితాలను కలిపే పవిత్ర ఈ మాంగల్యం మీరు నా మెడకి బిగించిన ఉరితాడని తెలుసుకున్నాక నేను దాన్ని నా మెడలో ఉంచుకోలేను శారివారి పదులంగా మంగళసూత్రాన్ని అక్కడున్న బల్లపై పెట్టింది గిరుక్కున వెనుదిరిగి గదిలోకి వెళ్ళి చేతిలో సూటికేస్తే వచ్చింది శివరాం నిత్యశుడే చూస్తుండగా ఆమె గడప దాటింది ఆ ఇంట్లోంచి విశాల ప్రపంచంలో అడుగుపెడుతున్న ఆమెకి వెరపు లేదు భవిష్యత్తును గురించిన భయం లేదు తన నిర్ణయం మీద తనకే నమ్మకం తను నడిచే మార్గాల్లో ముళ్ళున్నా రాళ్ళున్నా వాటిని అధిగమించగలనని ఆత్మవిశ్వాసం ఎటువంటి పరిస్థితుల్లోనూ చలించని మేరు పర్వతం లాంటి మనోనిబ్బరం ఆమె శరణశ్చయంతో ముందడుగు వేసింది భవిష్యత్తుపై నమ్మకంతో ముందుకు సాగిపో సాగిపోబోతోంది శివరాం అచేతనుడే చూస్తుండగానే ఆమె కనుమరిగైంది అతను కొద్దిసేపటి తర్వాత తెప్పరిల్లాడు అతని ముఖం క్రోధావమానాలతో ఎర్రబడింది శారవరి స్వరం వెయ్యి స్వరాలుగా మారి అతన్ని నిలదీస్తోంది నన్ను అపవిత్రురాలని అసహించుకుంటున్న మీరు పవిత్రులా లోకమంతా తనని వేలెత్తి చూపుతూ హేళం చేస్తున్న భావన నువ్వు మాత్రం పవిత్రుడువా నీకు అసలు నీతి ఉన్నాయా నా అన్సెన్స్ అతను అసహనంగా పళ్ళు కొరుకున్నాడు తనకే మగవాడు ఎంతమందితోనైనా తిరుగుతాడు ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకుంటాడు అలా అనుకోగానే అతని అహం తృప్తిపడింది శార్వరి నిష్క్రమణ అతనికి ఆనందాన్నే కలగ చేసిన ఆమె తనని తిరస్కరించి తనంతట తనగా వెళ్ళిపోవడానికి బదులు తనే ఆమెను వెళ్ళగట్టుంటే మరింత ఆనందించేవాడు అతను శార్వరి నిష్క్రమణని మరోలా చూడాలనుకున్నాడు ఆమె తన కాళ్ళు పట్టుకుని తన పాదాల దగ్గర చోటమ్మని ప్రాధాన్యపడుతుంటే తను నిర్దయగా ఆమె మెడపట్టి బయటకు గెంటేస్తే అతనికి మరింత తృప్తిగా ఉండేది కానీ శార్వర్ అంత ధైర్యంగా తనని నిలదీస్తుందని తనతో తెగతింపులు చేసుకుంటుందని అతను ఊహించలేదు అతను అసహనంగా తల కొద్దిసేపటి తర్వాత అతను లేచి ఫోన్ దగ్గరికి నడిచాడు రమ్య ఫోన్ నెంబర్ డైల్ చేశాడు అవతల రమ్య పలకగానే అతను ఉత్సాహంగా అన్నాడు రమ్య నీకు గుడ్ న్యూస్ సార్వర్ వెళ్ళిపోయింది మనం పెళ్లి చేసుకోవడానికి ఇంకా ఎట్టి అడ్డంకులు లేవు నువ్వు అంటే రేపే మన పెళ్లి జరుగుతుంది అతను ఆగకుండా గబగబా మాట్లాడుతున్నాడు క్షణకాలం కాలం నిశ్శబ్దం తర్వాత రమ్య నిదానంగా అంది రేపు సాయంకాలానికి నా నిర్ణయాన్ని నీకు తెలియజేస్తాను ఈలాగా నువ్వు నాకు మళ్ళీ ఫోన్ చేయడం కానీ నా ఇంటికి రావడం కానీ చెయ్యొద్దు అని అతను మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా ఫోన్ పెట్టేసింది శివరాం అసహనంగా అశాంతిగా నిట్టూర్చాడు అతనికి ఆ క్షణంలో రమ్య దగ్గర రెక్కలు కట్టుకుని వాలనిపిస్తోంది అతను టైం చూశాడు ఉదయం తొమ్మిది గంటలు కావేస్తోంది అతనికి కాలం నతనడక నడుస్తున్నట్టు అనిపించింది ఆ ఒక్క రోజుకి ఇరవై నాలుగు కాక పన్నెండు గంటల టైం ఉంటే బాగుండని అనిపిస్తోంది శివరాంతో మాట్లాడి ఫోన్ పెట్టేసి ఉతలకొచ్చిన రమ్య పెదవులపై చిత్రమైన చిరునవ్వు కదలాడుతోంది అవ్యక్తమైన ఆనందంతో ఆమె మనసు పురివిప్పిన మయూర్లా ఉంది ఆమె చేతులు జాచి గిర్రును తిరుగుతూ తనలో తనే నవ్వుకుంటోంది కొద్దిసేపటి తర్వాత తాను నెలదొక్కుకోలేని అలసట కమ్ముకోగా ఒక ఊపుతో మంచం మీద పడింది తన పెళ్ళి శివరాంతో తన పెళ్ళి ఆమెకి నవ్వొస్తుంది ఉన్నట్టుండి పగలబడి నవ్వింది కళ్ళల్లో నీళ్లు తిరిగేలా అలా నవ్వుతూనే ఉంది నవ్వి నవ్వి అలసిపోయినట్టుగా ఆమె ఆగింది కళ్ళు మూసుకుని దిండిలో ముఖం దాచుకుంది మూసుకున్న ఆమె తండ్రప్పలు చాటించి వెచ్చని కన్నీరు జలపాతంలా చంపలపై కురికింది తనకి పెళ్ళ వెచ్చలవిడిగా అతనితో తిరిగి వ్యభిచారుణి కంటే హీనంగా ప్రవర్తించిన తనకి పెళ్ళ ప్రతి ఆడపిల్ల కన్నీగా ఉండగా నునుసిగ్గుతో కోటి కోరికలతో మధురోహలతో పులకరిస్తూ వధువుగా పెళ్లిపేటల మీద కూర్చోవాలని కోరుకుంటుంది ఏదో తెలియని భయం సిగ్గు సంకోచాలతో దాంపత్య జీవితంలో అడుగు పెడుతుంది కానీ తన మనసులో మధురోహలేవి తన బొగ్గలపై నునుసిగ్గులేవి శివరాంతో విచల్విడిగా తిరిగి తన కన్యాత్వాన్ని అతనికి అర్పితం చేశాక ఇంకా తనలో సిగ్గు సంకోచం మృదుత్వం అనేవి ఉన్నాయా రమ్య పిచ్చిదాన్లా నవ్వుకుంటాం తనేం పోగొట్టుకుందో తెలుసుకునేసరికి చేజారిపోయిన జీవితం ఆమెని జాలిగా చూస్తోంది రమ్యకి చిన్నప్పటి నుంచి తనంత స్వేచ్ఛగా పెరిగిందో గుర్తు గుర్తుకొస్తోంది నైతిక విలవల్ని విస్మరించి ఆడపిల్ల ప్రవర్తించినంత విశృంఖలంగా ప్రవర్తించిన తనకి తగిన గుణపాఠం నేర్పింది కాలం కసిగా అనుకుంది తల్లిదండ్రుల్ని చిన్నతనంలోనే కోల్పోయిన ఆమెని తన మేనత్త చేరదీసి పెంచింది ఆవిడ భర్తతో ఫారిన్లో సెటిల్ అయ్యాక రమ్య ఒంటరిదైంది చిన్నప్పటి నుంచి స్వేచ్ఛగా బతకడానికి అలవాటు పడిన ఆమెకి ఆ స్వేచ్ఛ తన జీవితాన్ని తలకిందులు చేస్తుందని తెలియలేదు అందం ఆకర్షణ అన్నీ ఉన్న ఆమె శివరాముని ఆకర్షించింది ఆమె శివరామిని ప్రేమించింది కానీ అతని తల్లిదండ్రులు ఇష్టపడకపోవడంతో అతను ఆమెని పెళ్లి చేసుకోలేకపోయాడు ఒక బలహీన క్షణంలో అతని లొంగిపోయింది అది మొదలు శివరాం ఆమెని తన కోరికలకి బానిసం చేసుకున్నాడు మనోజ్ ఫారెన్ నుంచి వచ్చాడు మొదటి నుంచి అతనికి రమ్యను పెళ్లి చేసుకోవాలని ఉండేది మేనత్త కోరిక కూడా అదే తల్లిదండ్రులు లేని ఆమెని తన కోడలుగా చేసుకోవాలని ఆకాంక్షించింది రమ్య శివరాముల మధ్య ఉన్న సంబంధాన్ని గురించి తెలియని మనోజ్ వివాహ ప్రస్తావం తెచ్చాడు తన కన్యాత్వాన్ని శివరామికి అర్పితం చేసి అతను ఉంపుడుగత్తిగా స్థిరపడిపోయిన రమ్యతో మనోజ్ తనని పెళ్లి చేసుకుంటానగానే అంతర్మథనం ప్రారంభమైంది ప్రతి ఆడపిల్ల కలలుగానే పెళ్ళి అనే అదృష్టాన్ని కోల్పోయి కేవలం శివరామికి ఉంపుడుగత్తిగా ఉండిపోయాను కదా అనే బాధ ఆమె మనసును దహిస్తోంది అందరాడపిల్లల్లాగే శీలానికి ప్రాధాన్యత తెచ్చి పవిత్రంగా పూజాసమంగా ఉంటే మనోజ్ని పెళ్లి చేసుకునేది తన జీవితం సుఖంగా ఉండేది తను కోల్పోయిన అదృష్టాన్ని తలుచుకుని మానసికంగా కుంగిపోసాగింది శివరామికి దూరం అయిపోవాలనుకుంది మనోజ్తో బొంబాయి వెళ్ళింది మనోజ్ పెళ్లి విషయంలో ఒత్తిడి తెచ్చాడు రమ్య వంచనతో అతని జీవితంలో ప్రవేశించాలని ఏనాడో అనుకోలేదు తనకి శివరాంతో శారీరక సంబంధం ఉందనే విషయాన్ని వెల్లడి చేసింది ఊహించని విషయం విని నిర్వీణుడయ్యాడు మనోజ్ సేలం కోల్పోయిన రమ్యని భారీగా స్వీకరించే ఔదార్యం అతనిలో లేదు అతను తిరిగి ఫారెన్ వెళ్ళిపోయాడు రమ్యకు తెలుసు అపవిత్రరాలైన ఆడపిల్లని ఏమగవాడు తెలిసి స్వీకరించడని ఆమె మనోజ్ తనని తిరస్కరించినందుకు బాధపడలేదు నీతి నియమాలు కట్టుబాట్లు పవిత్రత అనేవి ఒక స్త్రీకే ఏర్పరిచిన ఈ స్వార్థ సమాజంలో ఆడపిల్లగా పుట్టి కూడా నైతిక విలవల్ని విస్మరించి విచ్చలవిడిగా ప్రవర్తించినందుకు పెళ్లి అనే అదృష్టాన్ని కోల్పోవడమే తనకి సరైన శిక్ష అనుకుంది శార్వరి నిష్క్రమణ వార్తని శవరాం ద్వారా వినగానే ఆమెకి ఎంతో ఆనందంగా అనిపించింది ఆమె హాయిగా మనసారా కరువుతీరా నవ్వుకుంటోంది రమ్య విరగబడి నవ్వుతోంది గదిగోడలు ప్రతిధ్వనించేట్టు కసిగా వన్మాదంగా నవ్వుతాను శివరాం నిన్ను ఎలా సంబోధించాలో అర్థం కావడం లేదు నన్ను నమ్మించి వంచిన రాక్షసుడుమైన నిన్ను ఏమని పిలవను నీలోని దుర్గుణాలని రాక్షసత్వాన్ని నేనేమని వర్ణించినా అది తక్కువే అవుతుందేమో శివరాం నువ్వు నాకు తీరని అన్యాయం చేసు నా జీవితాన్ని నాశనం చేసు నువ్వు నన్ను ప్రేమించానన్నావు నేను లేందే నీ జీవితమే లేదన్నావు నీ తీపి కబుర్లకు మురిసిపోయి నీకు లొంగిపోయాను నేనేం పోగొట్టుకున్నానో తెలుసుకునేసరికి జీవితంలో అన్నీ కోల్పోయాను నిజానికి నీది ప్రేమ కాదు కామ అంటే సంతోషిస్తాను ప్రేమ ముసుగులో నన్ను వంచిన కామకుడు నువ్వు నీ కంటికి అందంగా నదురుగా కనిపించిన ఆడపిల్లనల్లా ప్రేమించగల విశాల హృదయం ఔదార్యం కలవాడి నువ్వు కానీ నేను ఆడపిల్లనే ఉండి విడిచి నన్ను నీకు అర్పితం చేసుకున్నాను ఇన్నేళ్లుగా నీతో విచ్చలవిడిగా తిరిగాను తలుచుకుంటే సిగ్గుతో నా తల బదులు కొట్టుకుని చావాలనిపిస్తాను నువ్వు మగవాడివి కాబట్టి ఎంతమందితోనైనా తిరగలవు మరెంతమందినైనా పెళ్లి చేసుకోగలవు కానీ జరిగిన తప్పులో ఇద్దరికీ భాగం ఉన్నా అందుకు నేను ఒకరితోనే శిక్షణ అనుభవిస్తున్నాను నిన్ను నమ్మడం నీతో స్నేహం చేయడం నేను చేసిన తప్పు పవిత్రతకు ప్రాధాన్యత ప్రాధాన్యతనిచ్చే ఈ దేశంలో ఆడపిల్లగా పుట్టి చేతులారా సేలాన్ని పోగొట్టుకోవడం అన్నిటికంటే నేను చేసిన పెద్ద తప్పు నువ్వు నాకు పరిచయం కావడం ఎంత దురదృష్టం నువ్వు నాకు తారస పడకపోతే నా జీవితం వేరే విధంగా ఉండేది శివరాం నువ్వు పవిత్రుడు కావు కానీ నీ భార్య పవిత్రురాలే ఉండాలని కోరుకునే స్వార్థపరుడు నీకు లేని పవిత్రత నీతి నియమాలు నీ భార్యకు ఉండాలని కోరుకునే స్వార్థపరుడు నీకంటే ఉన్నతల్ని చూసి సహించలేని అసూయ అందరికంటే నువ్వే గొప్పవాడివనే అహం నీలో విపరీతంగా ఉన్నాయి అన్నింటికంటే నీకున్న పెద్ద జబ్బు అనుమానం ఆ అనుమానమే నేను పీడించి నీ చుట్టూ ఉన్న మనుషుల్లో లేని కల్మషాన్ని వెతికి చూడాలని ప్రయత్నిస్తోంది నిన్ను నమ్మి నీకు సర్వస్వాన్ని అర్పించి జీవితంలో నేనేం పోగొట్టుకున్నానో తెలుసా ప్రతి ఆడపిల్ల జీవితంలోనూ మరపురాని మాధుర్యాన్ని అందించి జీవితాన్ని కొత్త మలుపు తిప్పి పెళ్ళి అనే అదృష్టాన్ని పోగొట్టుకున్నాను నేనేం కోల్పోయానో తెలుసుకోకుండానే మనోజ్ నన్ను తన జీవితంలోకి ఆహ్వానించాడు నేను పవిత్రతను కోల్పోయానని తెలుసుకుని నాకు దూరం అయ్యాడు అతను ఈ దేశంలో పుట్టిన ఒక మగవాడే కాబట్టి నా జీవితం ఇలా నాశనం అవడానికి కారణం నువ్వు ప్రపంచంలోని కల్మషం అసూయ అసహనం స్వార్థం అన్నింటికీ రూపం వస్తే అది నీలా ఉంటుంది అలాంటి నిన్ను నేను ఎలా ప్రేమించాను నిన్ను నమ్మి నీకు నా జీవితంలో ఎలా స్థానం ఇచ్చాను ఆలస్యంగానైనా కళ్ళు తెరిచి జరిగిన పొరపాటు దిద్దుకోలేదైనా దిద్దుకోవడానికి ప్రయత్నిస్తూ ఒక నిశ్చయానికి వచ్చాను నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను వికృతమైన నీ రూపాన్ని చూసి నేను అసహించుకోవడం లేదు వికృతమైన నీ మనసుని అసహించుకుని నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను నీ వికృత రూపాన్ని ప్లాస్టిక్ సర్జరీ ద్వారా సరిచేసుకుని వీలుంటే అంతకంటే మంచి చికిత్స ద్వారా నువ్వు కోల్పోయిన అందాన్ని తిరిగి పొందగలవు కానీ కల్మషం ద్వేషం ఈర్ష అసూయ అసహనం మనిషిని చేజేతలా హత్య చేయడానికైనా వెనది పాశవికత మితిమీరని మితిమీరన కామకత్వం వీటితో నిండిన పాప పంకలమైన నీ మనసుని మార్చడానికి శాస్త్రజ్ఞులు బహుశా ఇప్పటివరకు ఏ సర్జరీని కనిపెట్టి ఉండరు అది చికిత్సకీలొంగదు నిన్ను పుట్టించిన ఆ బ్రహ్మతరం కూడా కాదేమో నువ్వు శారవారిని అసహించుకుని వెళ్ళబొట్టావు ఇప్పుడు నేను నిన్ను అసహించుకుంటూ నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను మగవాడే కాబట్టి నువ్వేం చేసినా చెల్లుబాటు అవుతుందనే అహంత ఉన్న నీకు ఇది మంచి గుణపాఠం కావచ్చునేమో ఇదే నా ఆఖరి ఉత్తరం నిన్ను మర్చిపోయే శక్తిని భగవంతుడు నాకు ప్రసాదించాలని కోరుకుంటూ రమ్య శివరాం చేతుల్లో నుంచి ఆ ఉత్తరం జారిపడింది స్వేదమయమైన అతని ముఖంలో ఆందోళన అపనమ్మకం దోబొచ్చలు అడుతున్నాయి యామరిపాటుగా ఉన్న వ్యక్తిని వెన్నుపోటు పొడిచినట్టుగా ఉంది అతని పరిస్థితి చావుకబురు విన్న వ్యక్తులు ఉన్నాడు అతను కొద్దిసేపటి తర్వాత అతను వంగి కిందపడిన ఉత్తరాన్ని తీశాడు నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను రమ్య రాసిన ఆ వాక్యాన్ని అతను పదే పదే చదువుతున్నాడు నీళ్లు నిండిన కంటికి అక్షరాలు మసగ్గా కనిపిస్తున్నాయి ఇంకా ఈ వంచాన్ని మోసాన్ని భరించే శక్తి నాకు లేదు అందుకే మీ జీవితం నుంచి నిష్క్రమిస్తున్నాను శారవారి స్వరం అతని చెవుల్లో ప్రధ్వనిస్తోంది అతను హఠాత్తుగా నేల మీద కొలబడి రెండు చేతులతో తలని గట్టిగా అదుముకున్నాడు మగవాడు కాబట్టి నువ్వేం చేసినా చెల్లుబాటు అవుతుందని ఎంత ఇప్పుడు ఇప్పుడేమైంది నీ గర్వం నిన్ను ప్రేమించి నీ కోసం అనుక్షణం ఆరాటపడే శారవరి నీకు దూరం అయిపోయింది ఇప్పుడు నేను నీకు దూరంగా వెళ్ళిపోతున్నాను నీకు నేనంటే కదు నా మోజులో పడి కట్టుకున్న భార్యను కూడా నిర్లక్ష్యం చేసావు కదూ ఇప్పుడు అనుభవించు రమ్య తనని చూసి కసిగా పరిహాసపూర్వకంగా నవ్వుతున్న అనుభూతి శివరాం చూశావా నీ జీవితం ఏమైందో నిన్ను కోరుకున్న వాళ్ళని దూరం చేసుకున్న నీకు నువ్వు కోరుకున్న వాళ్ళు దూరం అయిపోయారు నీ రాక్షస ప్రవర్తనతో నన్ను నీ దగ్గర నుంచి పారిపోయేలా చేసావు మగవాడిననే అహంతో నాపై జులుని చలాయించాలని చూసావు ఎవరి కోసం నువ్వు నన్ను దూరం చేసుకున్నావో ఆ మనిషి కూడా నీకు దూరం అయిపోయింది నీ కష్టసుఖాల్లో పాలు పంచుకుని నీకు బాసటగా నిలిచి నీకు కొత్త జీవితాన్ని ప్రసాదిద్దాం అనుకున్నాను కానీ నీకు నా ప్రేమను అందుకునే అదృష్టం అర్హత లేవు శారవరి తనని జాలిగా చూస్తూ అంటున్నట్టు అనిపించింది శివరాం కళ్ళ ముందు శారవరికి అనిపిస్తాను ఆమెతో తన వైవాహిక జీవితం గుర్తుకొస్తోంది గతంలో ఆమె అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని ఆమెను వంచాడు ఇప్పుడు తనలోని రాక్షసునికి అందమైన ముసుగు వేసి నటనతో ఆమెను వంచాడు కానీ అప్పుడు ఇప్పుడు తనని ఆమె ఒక్కలాగే ప్రేమించింది నిజమైన ప్రేమని అనురాగాన్ని ఆమె నుంచి పొందగలిగాడు తనపై ఆమె వ్యక్తం చేసే ప్రేమ తన కోసం పడే ఆరాటం తన కోసం ఆమె చేసిన త్యాగం అర్థమై ఆ తన మనసును ఆవరించుకున్న భ్రమ తొలగిపోయినట్టయింది అతనికి ఆ క్షణంలో రమ్య గుర్తురాలేదు ఆమె తనని తిరస్కరించిందనే నిజం అతన్ని బాధ పెట్టడం లేదు అతని మనసు మారుమూల పొరల్లో నుంచి ఆత్మీయత తానురాగాలతో కూడిన పిలుపుని అతని పెదవులు ఉచ్చరిస్తున్నాయి శార్వరీ ఇంతటితో ఈ నవల సమాప్తం మళ్ళీ మరో నవలతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు అందరికీ నమస్కారం ఈ నవల మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి నా నవలల్ని వినాలనుకునే వాళ్ళు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి